వెల్కమ్ టు 99 టీవీ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. ఈ నెల 8న మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ కేబినెట్ భేటీకి రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కారుంది. కరోనా పరిస్థితులు, లాక్డౌన్, రైతు బంధుపై చర్చ జరగనుంది. వ్యవసాయ పనులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కేబినెట్ లో చర్చించే ఛాన్స్ ఉంది. డయాగ్నోస్టిక్ సెంటర్ల ప్రారంభం ఈ నెల 9కి వాయిదా పడింది. ఒకే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఈ నెల 8న మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కరోనా పరిస్థితులు, లాక్డౌన్ పై చర్చ, అలాగే రైతు బంధుపై చర్చ కొనసాగనుంది. వ్యవసాయ పనులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. డయాగ్నోస్టిక్ సెంటర్ల ప్రారంభం ఈ నెల 9కి వాయిదా పడింది. ఒకే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కరుణాకర్ ఫోన్ లైన్ అందిస్తారు. కరుణాకర్, ప్రియాంక, తెలంగాణ మంత్రివర్గం మరోసారి సమావేశం కాబోతుంది. ఈ నెల 8న మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. లాక్డౌన్ లో 9వ తారీఖు నుంచి లాక్డౌన్ పూర్తి స్థాయిలో క్లోజ్ అవుతుంది. అప్పటి వరకు పూర్తి గడువు పూర్తవుతున్న నేపథ్యంలో లాక్డౌన్ పొడిగింపుపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే లాక్డౌన్ విధించినప్పటి నుంచి కూడా, గత నెల 12వ తారీఖు నుంచి లాక్డౌన్ విధించినప్పటి నుంచి కూడా తెలంగాణ లో పూర్తి స్థాయిలో కరోనా కేసులు తగ్గుముఖంగా పట్టాయి. అందుకు అనుగుణంగానే మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయిన పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో లాక్డౌన్ మరికొన్ని రోజులు పొడిగించాలా వద్దా దానిపై ముఖ్యమంత్రి మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. లాక్డౌన్ తో పాటు తెలంగాణలో కరోనా కేసుల పరిస్థితి, కరోనా కేసులకు అందిస్తున్న చికిత్స కావచ్చు, లేకపోతే బ్లాక్ ఫంగస్ కేసులు కూడా తెలంగాణలో గణనీయంగా పెరిగిపోతున్నాయి. దానికి సంబంధించి కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బ్లాక్ ఫంగస్ సంబంధించిన చికిత్సకు ఇప్పటికే 400 బెడ్స్ తెలంగాణలో ఏర్పాటు చేశారు. వాటిని 1500కు పెంచాలని చెప్పి ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందుకు ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన పరిస్థితి. దాంతోపాటు ఈ వర్షాకాలం స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో రైతులకు ఎటువంటి అంటే వ్యవసాయానికి సంబంధించిన తీసుకోవాల్సిన చర్యలపై కూడా ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. ఎందుకంటే రైతు బంధు ఈ నెల 15 నుంచి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్ణయించారు. దాంతోపాటు విత్తనాలు, ఎరువుల సరఫరా సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. దాంతోపాటు ఈ అంటే రేపు సోమవారం రోజు తెలంగాణ వ్యాప్తంగా 19 జిల్లా కేంద్రాల్లో డయాగ్నిక్ సెంటర్లను ప్రారంభించాలని చెప్పి నిర్ణయించారు. కానీ కేబినెట్ సమావేశం 8వ తేదీ పెట్టిన నేపథ్యంలో ఒక రోజు పోస్ట్ పోన్ చేశారు. అంటే 9వ తారీఖు తెలంగాణ వ్యాప్తంగా 19 జిల్లా కేంద్రంలో డయాగ్నిక్ సెంటర్లు ప్రారంభించాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఆ డయాగ్నిక్ సెంటర్లన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మంత్రులు ప్రారంభించాలి, ఒకే సమయం ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. కర్ణాకర్ చెప్పండి, అయితే అన్ని జిల్లాల్లో ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేయనట్టు తెలుస్తోంది. అయితే ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఈ టెస్టులు అనేవి అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా, అంటే ముఖ్యమంత్రి చాలా తీక్షణంగా దీనిపై దృష్టి సారించారు. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదలందరూ వైద్యం చేయించుకున్నప్పటికీ ఉచితంగా చికిత్సలు శస్త్రచికిత్సలు చేస్తున్నప్పటికీ కూడా అందుకు సంబంధించిన టెస్టులు చేయడానికి అంటే వైద్య పరీక్షలు చేయడానికి మాత్రం మళ్ళీ ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ డయాగ్నిక్ సెంటర్లను ఆశ్రయిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పేదలపై ప్రదేశం భారం పడుతుందని చెప్పి ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి కొంత భారం తగ్గించాలని చెప్పి ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే పూర్తి స్థాయిలో డయాగ్నిక్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 19 జిల్లా కేంద్రాలు ఈ డయాగ్నిక్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ డయాగ్నిక్ సెంటర్లో అత్యాధునిక పరీక్షలన్నీ కూడా అంటే మొత్తం 57 పరీక్షలకు సంబంధించి పూర్తి స్థాయిలో నిరుపేదలందరికీ కూడా ఇక్కడ పరీక్షలు నిర్వహించబోతున్నారు. పరీక్షలు నిర్వహించిన తర్వాత వాళ్ళకి నేరుగా ఎస్ఎంఎస్ రూపంలో కానీ లేకపోతే నేరుగా రిపోర్ట్లన్నీ కూడా అందించే విధంగా అత్యాధునిక సదుపాయాలన్నీ కూడా ఈ డయాగ్నిక్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.